హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మాల వేసుకున్నాను కదండి. ఈ మధ్య నేను వీడియోస్ అయితే ఏం పెట్టలేదు కదా. సరే, పెట్టకపోయినా పర్లేదు, పూజ చేసిన విధానాన్ని నేను మీకు ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. అంటే ఈ 3 డేస్ నుండి పూజ అయితే ఎలా చేసుకున్నామని. ఫస్ట్ ఓంశక్తి ఫోటో ఉంటుందండి ఇంట్లో, ఏదైనా సరే చిన్న ఏదైనా సరే ఇలా పెట్టేసుకుంటాము. ఒక క్లాత్ వేసి నేనైతే చీర మీద పెట్టుకున్నానండి. చీరని బాగా కడిగేసి తర్వాత దాని మీద ఒక ఎర్రటి బట్ట వేసి ఇలా క్లాత్ వేసుకుని తర్వాత అయితే దేవుడి బొమ్మను పెట్టుకుంటాము. ఫోటోని పెట్టుకుని తర్వాత అమ్మవారికి ఇష్టమైన ఫ్రూట్స్ అన్నీ మనము ఎంత మన స్తోమత కొద్దీ మనము ఎన్ని పండ్లైనా పెట్టుకోవచ్చండి దేవుడికి. ఈ విధంగా అయితే నేను అన్నీ 2 పెట్టుకుంటున్నాను. అరటి పండ్లు అన్నీ పెట్టుకునేసిన తర్వాత అయితే పూజ చేసుకోవాలి. ఇప్పుడు మనము 5 రోజులు 9 రోజులు అలా వేసుకుంటాం కదండి మాల. ఎవ్రీ మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు తలస్నానం చేసుకోవాలండి. తలస్నానం చేసిన తర్వాతే అమ్మవారిని పూజించుకోవాలి. అవునండి, ఇలానే చేయాలి. ఇంకా ఫ్లవర్స్ ఎన్ని విధాలుగా ఉంటే అన్ని విధాలుగా పెట్టుకోండి మీకు నచ్చినట్లు. ఇంకా తులసి ఆకులు ఉంటే నేను దాన్ని మాలగా కుట్టి వేశాను అమ్మవారికి ఈరోజు. చూడండి, ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే చేసుకున్నాను ఒకరోజు. ఇంకొక రోజు ఎలా చేశానో చూడండి. వేపాకు అమ్మవారికి చాలా చాలా ఇష్టం. అంటే మనం ఏమున్నా లేకపోయినా వేపాకుతో పూజించేసుకుంటే అమ్మవారు మన పైన దయాదాక్షిణాలు కల్పిస్తాయి. చూడండి, ఈ విధంగా అయితే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు. ఇంకా ఫస్ట్ అక్కడ దీపం పెట్టుకుని దేవుడి దగ్గర దీపం పెట్టేసిన తర్వాత పూజ అయితే మనము స్టార్ట్ చేసుకోవాలి. పూజ చేయడం ఇంకా అందరికీ తెలిసిన విషయమే, ఎలా చేయాలో చేస్తున్నాను చూసేయండి. ఈ విధంగా అయితే ఓంశక్తమ్మకి మనము పూజ అనేది పూలు అన్నీ పెట్టేసిన తర్వాత వేపాకు ఈ విధంగా పెట్టుకుంటామండి. లెమన్ ఇంకా నిమ్మకాయలు అన్నీ ముఖ్యంగా ఏదైతే పెట్టాలో అన్నీ పెట్టేసిన తర్వాత పూజా విధానం అయితే ఇలా చేసుకుంటాము. ఫస్ట్ దీపం పెట్టేసి అగరబత్తులు ఇంకా కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ, లేకపోతే మళ్ళీ ఇంకా కర్పూరము అంటూ చేసి తర్వాత అంతేనండి పూజా విధానం అయితే అయిపోతుంది. తర్వాత ఇంకా ఓంశక్తి మాల అన్నాం కాబట్టి శరణాలు కంపల్సరీ వేయాల్సి ఉంటుందండి. ఇంట్లో మనకు వచ్చిన దాన్ని మనము వేయాలి, ఎందుకంటే మాల వేసేటప్పుడు ఇది నియమం తప్పనిసరిగా పాటించాలి కాబట్టి. కనీసం అంటే కనీసం ఒక 3 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ వేయాలి. నేను మా పిల్లల చేత కూడా వేయించానండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి, ఈ విధంగా అయితే మనము పూజ చేసుకుంటాం కదా. ఇంతకు ఇప్పుడైతే మనము కర్పూరం అంటించుకుంటాం కదండి, అది ఇప్పుడు 5 డేస్ 9 డేస్ మాల వేసుకుంటాము. దాని రోజు కడగాలంటే కష్టం కదా. దానికోసం అయితే ఇలా మన దగ్గర ఇలా దీపావళికి ఇది ఉంటుంది కదండి, దాన్ని కడిగేసి 2 కడిగిన తర్వాత అందులోని కర్పూరం అంటించుకున్నామంటే మనకు ఈజీగా వెలుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే కింద అయినది బ్లాక్గా కాదండి, ఈ దీంట్లోనే మనకు బ్లాక్గా అయిపోతుంది. చూడండి, నేను అంటించి చూపిస్తున్నాను మీకు. ఇంకా లేకపోతే విభూది ఉంటే కూడా వేసుకోవచ్చండి. ఓం ఓం శక్తియే, ఆది పరాశక్తియే, ఓం ఆది పరాశక్తియే, 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 ఆది పరాశక్తియే, ఆది పరాశక్తియే, ఆది పరాశక్తియే, పరాశక్తి, పరాశక్తి. ఆది పరియ శక్తియే, ఆది పరాశక్తియే, ఆది పరాశక్తియే, ఆది పరాశక్తియే, పరాశక్తి, పరాశక్తి, పరాశక్తి. చూడండి, లాస్ట్లో చూపిస్తున్నాను. చూసారా, మనకైతే బ్లాక్గా కాలేదండి. ఈ టిప్ మీరు కూడా యూజ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.